దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాను పుట్టిన ప్రాంతం కోటవీధిలో స్థానికులను ఆత్మీయంగా కలిశారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఓసారి వారితో నిమ్మరవేసుకున్నారు. ఆత్మీయ కలయికతో తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గాండి బాబ్జీ తిరిగి టీడీపీలో కొనసాగడం తమకు ప్లస్ పాయింట్ అంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వంటను తన నివాసం ఉంటున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కోసం అని వచ్చారు. పాత బంధువుల్ని స్నేహితులందరూ కలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు సార్. ఇవాళ టూర్ ఎడ్ చెప్పండి. ఈరోజు మన 39వ వార్డులో ముఖ్యంగా ముస్లింస్ ఎక్కువగా పెద్దలు అంటే మా తాతగారితో పనిచేసిన వాళ్ళు, మా తాతగారితో ఫ్రెండ్షిప్ చేసుకొని అంటే ఒకరికొకరు కంచాల్లో భోంచేసేవాళ్ళు అన్నమాట. అమ్మోరు అంటారు మా అమ్మోరు తాత. అలాగే ముఖ్యంగా జాలర్ కమిటీ అనగానే మన విశాఖపట్నంకి గుర్తొచ్చే ఏకైక వ్యక్తి కదిరప్పారావు గారు. మా నాన్నగారు బాగా పరిచయస్తులు, మా తాతగారు బాగా పరిచయస్తులు. వారితో ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవారు. రాజకీయంగా కూడా ఆ రోజుల్లోనేమో ఏదో ఎవరికైనా సహాయం చేయడంలో కానీ ఇవన్నీ కూడా ఉండేవారు అన్నమాట. అలాంటి కదిరప్పారావు గారు ఈరోజు ఇంటికి వచ్చి వారి పాదాభివందనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలాగనే ఎక్స్ కార్పొరేటర్ ముత్తుస్వామి గారు, సోములు గారు, వారింటికి కూడా వెళ్ళడం జరిగింది. మంచి నాయకులు, మా ప్రజెంట్ డైరెక్టర్ కూడాను. అలాగే బాబు హజరత్, అతను కూడా మా ఫాదరు వాళ్ళతో పరిచయం అన్నమాట. నేను చిన్నప్పుడు వాళ్ళతోటి పరిచయం. అప్పుడు ఈ కోటవీధి మసీదు నిర్మాణం చేసినప్పుడు కూడా నేను ఇటుకలవి మోసేవాడిని, ఇసుకది మోసేవాడిని, నీళ్ళు అందించేవాడిని. అదొక ఆనందం. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను ఏంటంటే దేవుడు నాకు ఎందుకు ఎంత ఎక్కువ ఇచ్చాడు అని చెప్పాను. ఎందుకంటే సాధారణమైన కోటవీధులు పుట్టి పెరిగినవాడు, నన్ను ఎమ్మెల్యే చేశారు, ఇంత స్థాయికి ఎదిగించారని చెప్పి అనుకుంటే ఏంటి మంచి పని చేశానంటే నేను అనుకుంటాను ఆ మసీదు నిర్మాణంలో నేను పాల్గొనడం అన్నమాట. సో ఇప్పటికీ కూడా నా జన్మ అంతా కూడా ఆ రకంగా రుణం తీర్చుకునే బాధ్యత నాకు ఉంది. సో ఈరోజు పెద్దలు పెద్దబాబు ఇంటికి కూడా వెళ్ళాము. సో ఇలాగా ఈరోజు సీనియర్ మోస్ట్ నాయకులందరినీ కూడా పార్టీకి పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళ ఇళ్ళకి, మసీదు పెద్దలకి, కుల పెద్దలకి అందరి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే చాలా దొంగ రాజకీయాలు చేస్తామన్నారన్నమాట. తెలుగుదేశం సుతాగా ఫైట్ చేయలేకపోతామండి, మనం చూస్తామన్నాం. వారు కనీసం 175 నియోజకవర్గాలను నిల్చోబెట్టకంట ముందే ఓటమిని ఒప్పుకొని అటు పవన్ కళ్యాణ్ తోటి పాదాల మీద పడి అటు మోడీ గారితోటి, అలాగే ఈ చూస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు ఏమిటండి, నేనేమో డ్రగ్స్ ఎక్కడి నుంచో వస్తే, బ్రెజిల్ నుంచి వస్తే అసలు వాట్ రైట్ యు గాట్, వాట్ న్యూస్ ఈనాడుకే వచ్చిందని చెప్పేసి అదేమో వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటేస్తున్నారు. ఏ ఎలక్షన్ కోడ్లో ఆల్ అఫీషియల్స్ ఏమో దే ఆర్ ఇన్ ది డెప్యుటేషన్ విత్ ది ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్ కమిషన్ డెప్యుటేషన్కి వెళ్ళిపోతారు అందరూ, గవర్నమెంట్ అండర్లో రారు. ఒక సీఏ అయినా సరే, ఒక కానిస్టేబుల్ అయినా సరే గవర్నమెంట్ మాకు రారు, డెప్యుటేషన్ టు ది ఎలక్షన్ కమిషన్. ఎవరు ఫోన్ చేస్తారండి ఈ రోజుల్లోనే? అంత సాహసం చేసిన వాళ్ళు ఎవరున్నారండి? ఏదైనా సరే దానికి ఆ కంపెనీకి ఈరోజు మనం చూస్తే అది ఎవరు? పురంధేశ్వరి ఫ్యామిలీ మెంబర్సు భరత్తో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే అంత కుల్లి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరింత దిగజారిపోతారు అన్నమాట. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీని మనం గెలిపించుకోవాల్సిన కసి ఉందన్నమాట. అందుకనే నేను ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వేడుకుంటున్నాను ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ
గవర్నమెంట్ ఫామ్ చేయించండి అని చెప్పేసి. సరే, ఇప్పుడు మీ ప్రత్యర్థి జనసేన అభ్యర్థి గండిబాబుజీ గతంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన మళ్ళీ రిజైన్ చేసి వెనక్కి వచ్చి మళ్ళీ ఇదే దాంట్లో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు, దీన్ని ఎలా తీసుకుంటారు? ఈరోజు ఎంత ఎవరెవరు వచ్చి కలిసినా సరే రాష్ట్రం మొత్తం మీద కలిశారు. దక్షిణ నియోజకవర్గంలో కలవడం పెద్ద ఏముంది, వింత ఏముంది? గండిబాబుజీకి ఏమీ కూడా ఇండివిజువల్ ఇమేజ్ ఏం లేదు ఇక్కడ విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యూన్సీలోని. నేను ఒప్పుకుంటాను పెందుతులనేమో అతనికి ఇమేజ్ ఉంది. మా పార్టీలోకి వచ్చారు, రమ్మని చెప్పి జాయిన్ అవుతామని చెప్పేసి వచ్చారు. సో అన్కండిషనల్గా జాయిన్ అవ్వమని చెప్పాం. ఎంపీ సీట్ అడిగితేనంటే ఎక్కడ ఇస్తారు? సో అంటే దే ఆర్ నాట్ స్టేబుల్, ఏదో ఆశించి ఇప్పుడు మళ్ళీ నేమో మేము ఎప్పుడైతే నో అన్స్ అన్నామో మళ్ళీ గతి లేక మళ్ళీ ఇదే నియోజకవర్గంలోనేమో చేస్తామని అంటారు. కానీ ఒకటి ఏంటంటే గండిబాబుజీ ఏ ఓడిస్తాడు ఎవరిని? జనసేన అభ్యర్థి. సో ఇది మాత్రం వాస్తవం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇది కోట వీధిలో తన పుట్టిన ప్లేస్లో అక్కడ బంధువుల్ని చుట్టాలని అందరిని కలుసుకుని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకునేందుకు తను సిద్ధంగా ఉన్నానని, ఎవరు ఎన్ని కుట్రలు పడినా వైసీపీ దక్షిణంలో వైసీపీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే వాసుపల్లి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో సిటిబాబు HDV విశాఖ నుంచి.